నిర్మాత డైరెక్టర్ నేనే. సో దానికి గురువు గారి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఒక టైటిల్ చెప్పాను. గురుగారు ఈ టైటిల్ ఎలా ఉందంటే చాలా బాగుంది సీను, బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుందని చెప్పారు. మీరే వచ్చి ఆ టైటిల్ అనౌన్స్ చేయాలి గురువుగారు అని చెప్పాను. తప్పకుండా నేను వచ్చి చేస్తాను. ఎందుకంటే గురువుగారితో నేను ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి ఆయన శిష్యుడు కాబట్టి, ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి కుంతిపుత్రుడు, పుణ్యము నా దేశం గురువుగారి బ్యానర్లోనే నేను బంగారు బాబు అనే సినిమా చేశాను డైరెక్టర్గా. సో చాలా సంతోషంగా ఉంది ఆయన ద్వారా ఈ ఇదిని అనౌన్స్ చేయడం, పేరు అనౌన్స్ చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది గురుగారు వచ్చినందుకు. ఆయన ఆశీస్సులు ఎప్పుడు నాకు ఉంటాయి. మహాలక్ష్మి ఎంటర్ప్రైజెస్లో చేస్తున్నారు సోనియా మాన్ అని ముంబై హీరోయిన్. సో అందరూ ఆల్ ఆర్టిస్టులు ఉన్నారు. టాకీ మొత్తం ఫినిష్ అయిపోయింది. ఇంకా 3 సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి ఈ నెలలోనే. ఆ 3 సాంగ్స్, ఒక సాంగ్ వచ్చి ఐటమ్ సాంగ్, 2 సాంగ్ వచ్చి డ్యూయట్స్ ఉన్నాయి. అవి ఫారెన్లో చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. సో ఇప్పుడు డబ్బింగ్ కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి యాస్టేజ్గా. జొన్నలగడ్డ సొంతంగా నిర్మిస్తూ డైరెక్ట్ చేస్తున్న పిక్చర్. నెంబర్ 1, ఈ పిక్చర్ స్టార్ట్ చేయడానికి వచ్చినప్పుడు నేను చెప్పా సరే ఇలా పిక్చర్ చేస్తానండి అన్నాడు. అంటే అవసరం అని అడిగాను నేను. కాదు సార్, ప్రస్తుతం అవసరమేనండి అన్నాడు. ఎందుకు అవసరం అంటే ఎవరికాడు స్టార్ట్ చేస్తున్నారండి, మధ్యలో బ్రేక్ వచ్చి ఆపేస్తున్నారు, దాంతో కెరీర్ ఇదవుతుంది, అందుకని కష్టపడి నేనే చేసుకుందాం డిసైడ్ చేసుకున్నాను అని చెప్పి చెప్పాడు. ఇలా ప్లాన్ చేశాను, ఇలా చేసుకున్నానని. ఎవరితో తీస్తున్నామన్నాను. శ్రీకాంత్ అడిగానండి, శ్రీకాంత్ హీరోగా చేస్తున్నాడని చెప్పాడు. శ్రీకాంత్ అనగానే నాకు కొంచెం సేఫ్ మెషర్ కనిపించింది. ఏదో మొత్తానికి ఏదో శాటిలైట్ అవుతుంది, సినిమా రిలీజ్ అయ్యి బయటపడతాడు మనిషి హ్యాపీగాను అని నేను సరే అన్నా. తర్వాత ఓపెనింగ్ పిలిచాడు, నేను వెళ్ళకపోయాను ఆ రోజు, నేను వేరే బిజీగా ఉండి. యాక్చువల్గా ఇప్పుడు కూడా నేను బయటికి రానని చెప్పాను, ఎందుకంటే గడ్డం పెంచడం ప్రారంభించాను షూటింగ్ కోసం. రేపు 22nd షూటింగ్, నేను షూటింగ్ ప్రారంభించే వరకు ఎక్కడికి బయటకు వెళ్ళాను. కాదు సార్, మీ చేత్తో వచ్చి ఈ టైటిల్ మీరు బాగుందన్నారు కాబట్టి మీరే అనౌన్స్ చేయాలన్నాడు. అంటే బాగుందని చెప్పడం అనేది నేరమైంది, అందుకని నేనే చెప్పాను. బట్ అయినప్పటికీ కూడా ఇతను సినిమా చేస్తున్నాడు అనేది నిజంగా చాలా వరకు ఇంతవరకు పెద్ద విస్తృతంగా ప్రచారం కాలేదు. అది దాని కారణం ఏంటంటే ప్రమోషన్ జరగలేదు. అసలు ఆ సినిమా ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఏం సినిమా, టైటిల్ లేదు, శ్రీకాంత్ సినిమా లేదా జొన్నలగడ్డ సినిమా, ఇలా కన్ఫ్యూజన్ ఉంది. కాబట్టి ఇది ఎడితే తప్ప కాస్త బయట ఫోకస్ అవ్వడానికి కూడా అవకాశం ఉండదనే ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తే తప్పకుండా వస్తానని. దీనికి టైటిల్ నా దగ్గరకు వచ్చి చెప్పాడు. ఆ టైటిల్ ఢీ అంటే ఢీ. నాకు చెప్పగానే చాలా బాగుందనిపించింది, ఎందుకంటే ఢీ అనేది చాలా సక్సెస్ఫుల్ సినిమా, అలాగే చాలా వరకు ఢీ ఈజ్ సక్సెస్ఫుల్ బిగినింగ్, ఢీ ఇండస్ట్రీలో చాలా వరకు. కాబట్టి ఢీ అంటే ఢీ.